ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమమ్మిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు వ్యాధులకు అతి సులభమైన అతి విలువైన అతి శక్తివంతమైన అతి సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాల తయారీని తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది తలలో కృపులు తయారవటం, చుండ్రు ఇబ్బంది పెడుతూ ఉండటం, అలాగే ఈ చర్మం మీద దద్దులు దద్దులు లేకపోతే పొక్కులు ఇలాంటివి తయారవటం. ఇలాంటి తలలో కురుపులకి చుండ్రుకి ఇతర స్కాల్ప్కి సంబంధించినటువంటి చర్మ రోగాలకి అతి విలువైనటువంటి ఒక చక్కని చికిత్స తెలుసుకుందాం. ఇది ఎంత తేలిగ్గా మీరు తయారు చేసుకోవచ్చు అంత సమర్థవంతంగా పనిచేస్తుంది. వేప నూనె ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది, తెచ్చుకోండి. బాగా ఘాటు వాసన వస్తుంది, దీన్ని భరించాలి మీరు, కానీ ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది. వేప నూనె అలాగే కర్పూరం రెండు కలపండి. ఒక టేబుల్ స్పూన్ వేప నూనె తీసుకోండి, ఒక టాబ్లెట్ కర్పూరం టాబ్లెట్ని కలపండి. ఈ కర్పూరం మాత్రలు మీకు టాబ్లెట్స్ రూపంలో ఈ పూజా ద్రవ్యాలు అమ్మే దుకాణాల్లో దొరుకుతాయి, లేకపోతే ఆయుర్వేద మూలికల అమ్మేటువంటి షాపులో కూడా దొరుకుతుంది. ఈ కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి హారతి కర్పూరం, రెండు పచ్చకర్పూరం. పచ్చకర్పూరం ఏమో లోపలికి వాడతాం, ముద్ద కర్పూరం లేదా హారతి కర్పూరాన్ని ఏమో బయటికి వాడతాం. మనం బయటికే దీన్ని వాడబోతున్నాం కాబట్టి మీరు హారతి కర్పూరాన్ని తెచ్చుకోవచ్చు. వేప నూనె కర్పూరం రెండింటిని కలపండి. ఈ వేప నూనెలో కర్పూరం తేలిగ్గా కరిగిపోతుంది, దానికి ఆ కరిగే నేచర్ ఉంటుంది. రెండింటిని కలిపితే ఒక అద్భుతమైనటువంటి మీకు ఔషధం సిద్ధమవుతుంది. దీన్ని వెంట్రుకల కుదులను ఇలాగ విడదీస్తూ ఆ మొదళ్ళకి రాయండి. ఇలా చేస్తూ ఉంటే తలలో తయారయ్యేటటువంటి పురుగు కురుపులు లేకపోతే ఫాలిక్యులైటిస్ అంటే హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్, అలాగే చుండ్రు, ఇంకా ముఖ్యంగా పేలు, ఇవన్నీ ఎక్కడికెక్కడ నాశనం అవుతాయి, కురుపులు మాడిపోతాయి, మంచి అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాగా ఈ ఫాలిక్యులైటిస్ కానీ పేలు కానీ చుండ్రు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. వేప నూనె కర్పూరం రెండింటినీ కలిపి ఒక మలాంలా తయారు చేసి దీన్ని జుట్టు కుదుళ్ళకి అంటే స్కాల్ప్కి అప్లై చేయాలి. ఇలా పడుకునేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు రాసుకొని మర్నాడు ఉదయం సీకాయ లేకపోతే ఈ కుంకుడుకాయలు ఇలాంటి వాటితో తలస్నానం చేస్తూ ఉంటే ఈ తలలో తయారైనటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే కురుపులు, ఫాలిక్యులైటిస్లు, ఇలాంటి అన్ని సమస్యలు, చుండ్రు, పేలు, ఇలాంటివన్నీ మటుమాయం అవుతాయి. చూసారు ఎంత తేలిగ్గా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.